ఇక్కడ చూడండి ఆల్రెడీ మీకు చెప్పాం మనకి కేటగిరీ చెప్పాం మనకి మూడు రకాలుగా చెప్పాం కుక్కిల వంటి ముళ్ళు మొక్కలు అని చెప్పాం మనకి ఇక్కడ అంటే డివైన్ ప్లాంట్స్ కేటగిరీకి సంబంధించినటువంటి ఆల్రెడీ చెప్పాం మనం అవి ఇక్కడ ఒకసారి షేర్ చేస్తున్నాను చూడండి ఇక్కడ కుక్కిల వంటి ముళ్ళు వలె ఉండేటువంటి మొక్కలు కానివ్వండి నులికేకల వలె ఉండేటువంటి మొక్కలు కానివ్వండి లేదంటే కానీ లాస్ట్ వన్ ఏంటంటే పిల్లవేర్లు వలె ఉండేటువంటి మొక్కలు కానివ్వండి ఇవి ఏవైనప్పుడు కూడా వీటి గురించి ఆల్రెడీ డిస్కషన్ అంతా కూడా చెప్పడం జరిగింది మీకు ఆల్రెడీ నేను ఇప్పుడు ఇదే క్లాస్లో సో ఇక్కడ మనకి ఇక్కడ చూడండి ఇక్కడ ఆల్రెడీ చెప్పాం మనకి గార్డెన్లో కానివ్వండి లేదంటే ఫ్లో నర్సరీస్లో కానీ ఎందుకు ఉపయోగిస్తామంటే మనకి చాలా ఇలాగ ఆర్టిఫిషియల్గా అంటే అది చాలా అట్రాక్టివ్గా ఉంటుందన్నమాట అట్రాక్టివ్గా ఉండి మనకి ఒక్కొక్కసారి ఏంటంటే లుక్ లైక్ యాజ్ ఏ ఆర్టిఫిషియల్ కన్స్ట్రక్షన్ అనమాట అంటే చూడడానికి ఏదో కృత్రిమంగా కట్టినట్టుగా ఉండి చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది అనమాట మనకి అంటే ఆర్నమెంటల్ ప్లాంట్స్ అన్నీ కూడా మనకి అలాగే అట్రాక్షన్ అంటే బయట నుండి వెళ్ళేటప్పుడు మనకి గార్డెన్ బయట నుండి వెళ్ళేటప్పుడు కానివ్వండి లోపల విజిటింగ్ వెళ్ళినప్పుడు కానివ్వండి ఈ నర్సరీస్ ఆర్ గార్డెనింగ్స్ ఈ రెండింటిలో కూడా ఏంటంటే బయట ఉండేటువంటి పర్సన్స్ అంటే బయట నుండి వెళ్ళేటప్పుడు కానివ్వండి లోపలికి వెళ్ళేటువంటి పర్సన్స్ని ఈజీగా అట్రాక్ట్ చేసేటువంటిగా ఉండాలన్నమాట అటువంటి స్పీసీస్ని ఎక్కువగా సెలెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుందన్నమాట అందుకే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ మొక్కలు అంటే ఈ డివైన్ ప్లాంట్స్ అనేవి మెజారిటీ అనేది సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుందన్నమాట ఈ ఫ్లోరికల్చర్ టెక్నిక్లో అయితే ఇక్కడ చూడండి ఇక్కడ ఈ ఎగబ్రాకే మొక్కలు కానీ తీసుకుంటే క్లాసిఫికేషన్ అనేది చెప్పాడు మనకి ఇక్కడ దాంట్లో మనకి క్లాసిఫికేషన్ అనేది వాటి యొక్క పెరుగుదల మరియు వాటి యొక్క ప్రయోజనాలు అంటే డెవలప్మెంట్ అండ్ యూజెస్ అంటే ఈ రెండింటి దృష్ట్యా మనకి ఏంటంటే కొన్ని మొక్కల్ని ఇక్కడ డిస్కస్ చేశాడమ్మా ఎలాగంటే డివైడ్ చేశాడనమాట అంటే క్లాసిఫై చేసి మనకి చెప్పడం జరిగింది దాంట్లో ఫస్ట్ వెరైటీ ఏంటంటే ఆకర్షణీయ పుష్పాలు కలవి వాటి చూడండి అంటే ఆకర్షణీయ పుష్పాలు అంటే ఫ్లవర్ అట్రాక్షన్ అనేది ఖచ్చితంగా ఉండాలి అటువంటి వాటిని అన్నింటినీ కూడా తీసుకొచ్చి ఒక కేటగిరీలో పెట్టారనమాట దీంట్లో ఫ్లవర్ అనగానే మనకి మెయిన్ బేసిక్ ఏంటి మనకి ఇక్కడ అట్రాక్షన్ అనేది కెలిక్స్ కొరల్ల అంటే పెటల్స్ అనేవి సెపల్స్ పెటల్స్ అనేవి చాలా అట్రాక్టివ్గా ఉండాలి ఆ అట్రాక్టివ్ పెటల్స్ ఉన్నటువంటి మొక్కల్ని మ్యాక్సిమం మనకి ఏంటంటే సెలెక్ట్ చేసుకుంటాం అంటే చూడండి ఏంటంటే మనకి ఎప్పుడైతే అట్రాక్టివ్ పెటల్స్ అనేవి ఉంటాయో అంటే ఆకర్షణ పత్రాలు ఉన్నటువంటి మొక్కలను సెలెక్ట్ చేసుకుంటాము లేదా అట్ ది టైమ్ ఆఫ్ సీయింగ్ అంటే మనకి సీన్ అంటే చూసినప్పుడు మనకు అదొక రకమైనటువంటి ఫీలింగ్ అంటే ఆనందం హ్యాపీనెస్ అనేది వస్తుందన్నమాట చాలా అందంగా ఉన్నదంటే హ్యాపీనెస్ అనేది మనకి రావడం అనేది జరుగుతుంది ఇది మనకి జనరల్గా ఉండేటువంటి మొక్కలు అంటే ఇక్కడ ఏవైనా సరే కావచ్చు మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకి యాంటీగోనం స్పీసీస్ ఉంది యాంటీగోనంలో ఫ్లవర్స్ అనేవి చాలా అందంగా కనిపిస్తాయి మనకి చూడగానే యాంటీగోనం కానండి లేదంటే అరిస్టోలోకి అనేటువంటి స్పీసీస్ ఉన్నాయమ్మా చూడడానికి ఎలా ఉంటాయంటే మనకి అక్కడ మొక్కలన్నీ కూడా డిఫరెంట్ అనమాట ఎలాగంటే బర్డ్ హెడ్ అంటే ఒక బర్డ్ కనుక తీసుకుంటే దాని హెడ్ ఏ మాదిరిగా ఉంటుందో ఆ విధంగా ఉన్నటువంటి షేప్ అనేది ఉంటుందండి ఫ్లవర్కి అదే మనకి ఇంకా ఉన్నాయమ్మా మనకి ఐపోమియా స్పీసీస్ ఉన్నాయమ్మా అంటే కన్వాల్వేసీ స్పీసీస్ ఉన్నాయి కన్వాల్వేసీ ఫ్యామిలీకి సంబంధించిన ఐపోమియా స్పీసీస్ ఉన్నాయి ఈ ఐపోమియా కానివ్వండి ఇక్కడ ఐపోమియాలో మనకి రెండు స్పీసీస్ అనే డిస్కషన్ ఉంటుంది ఐపోమియా కారికా కానివ్వండి లేదంటే ఐపోమియా కార్నియా ఇదేంటంటే రైల్వే క్రీపర్ అని చెప్తాడమ్మా అంటే రైల్వే క్రీపర్ అని చెప్తాడమ్మాట అంటే ఎక్కువగా ఎక్కడ ఎందుకంటే రైల్వే క్రీపర్ అని ఎందుకు చెప్తామంటే రైల్వే ప్లాట్ఫామ్ దగ్గర ఎక్కువగా పెరుగుతాయి చాలా అట్రాక్టివ్గా ఉంటాయండి ఫ్లవర్స్ అనేవి అంటే చూడడానికి మనకి ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా డ్యాఫోటోల్స్ మాదిరిగా ఉంటాయమ్మా అందుకని ఏంటంటే రైల్వే క్రీపర్స్ అని చెప్పడం అనేది జరుగుతుందన్నమాట అట్ ది సేమ్ టైం మనకి ఇక్కడ చూడండి ఇంకా గ్లోరియోసా సూపర్బా ఉందమ్మా లిలియసీ ఫ్యామిలీ గ్లోరియోసా సూపర్బా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది అది మనకి ఫ్లవర్ అనేది అది కూడా ఏంటంటే పెటల్స్ అన్నీ కూడా ఏంటంటే మల్టిపుల్ కలర్ ఉంటాయమ్మా మల్టిపుల్ కలర్ ఉండి మనకి ఎడ్జెస్ కూడా ఎలా ఉంటుంది అంటే రంపపుటంచి ఎలా ఉంటుందో అలాగే ఆ మాదిరిగా ఉండడం అనేది జరుగుతుందన్నమాట కానీ అక్కడ స్టేమెన్స్ స్టిగ్మా అనేది ఆపోజిట్ డైరెక్షన్లో కనిపిస్తుంది చాలా అట్రాక్టివ్గా ఉంటుంది అది కూడా మనకి గ్లోరియోసా సూపర్బా అనేది అంటే ఇక్కడ ఏంటంటే ఆకర్షణీయ పుష్పము అంటే ఆ పెటల్స్ అంటే ఆకర్షణ పత్రాల యొక్క షేప్ కానివ్వండి లేదంటే కలర్ కానివ్వండి చాలా అట్రాక్టివ్గా ఉండేటట్టుగా చూసుకుంటాం అటువంటి మొక్కలను ఏం చేస్తామంటే ఈ ఫస్ట్ కేటగిరీలో మనకి పెట్టుకోవడం అంటే ఫస్ట్ కేటగిరీలో తీసుకోవడం అనేది జరుగుతుందన్నమాట అవి ఏంటంటే ఆకర్షణీయ పుష్పాలు లేదంటే అట్రాక్టివ్ ఫ్లవర్స్ అనేది చెప్తాం నెక్స్ట్ కేటగిరీకి వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ నెక్స్ట్ ఒకసారి చూడండి నెక్స్ట్ కేటగిరీ కూడా చూడండి షేర్ చేస్తున్నాను చూడండి ఒకసారి ఇక్కడ చూడండి నెక్స్ట్ కేటగిరీ వచ్చేసరికి మనకి ఇక్కడ సువాసన అంటే ఫ్రాగ్రెన్స్ అనమాట అంటే స్మెల్ ఎక్కువగా మంచిగా వచ్చేటువంటి మొక్కలను సెలెక్ట్ చేసుకుంటాం
సువాసన మంచిగా వచ్చేటువంటి పుష్పాలను సెలెక్ట్ చేసుకుంటాం మనకి ఇక్కడ. అంటే ఇక్కడ ఏంటి మనకి మంచి సువాసన అనేది రావాలి ఖచ్చితంగా, మంచి సువాసన అనేది రావాలి. అదేవిధంగా చూడడానికి కూడా చాలా అందంగా కనిపించాలన్నమాట. దీంట్లో మనకి ఏంటంటే మనకి ఇక్కడ ఆస్ప్రాగస్ తీసుకో సారీ జాస్మిన్ తీసుకోవచ్చు. జాస్మినం కానివ్వండి, ట్రాకియోస్పెర్మం జాస్మినైడే అనేటువంటి స్పీసీస్ని మనం ఎక్కువగా తీసుకోవడం అనేది జరుగుతుంది అన్నమాట ఇవి. అయితే ఇక్కడ ఈ స్పీసీస్ అనేవి ఏంటంటే చాలా చాలా ఎక్కువగా స్మెల్ వస్తుంది అమ్మ ఇవి. అదేవిధంగా దీంతోపాటు ఇంకోటి కూడా చెప్పొచ్చు మనకి ఇక్కడ. ఇప్పుడు ఆట్రాబోటిస్ అని చెప్పాం, ఆట్రాబోటిస్ అనునసి. ఈ ఆట్రాబోటిస్లో కూడా మనకి ఏంటంటే ఇది ఆట్రాబోటిస్ అంటే పనసకాయ కాదు, ఇది కుక్కెల వంటి దానికి ఇంకోటి తీసుకుంటే మనకి బెస్ట్ ఏంటంటే సంపంగి తీసుకుంటామమ్మ, సంపంగి మొక్క. ఈ సంపంగి కూడా ఏంటంటే చాలా ఎక్కువగా వస్తుంది అనమాట స్మెల్. ఆట్రాబోట్రిస్ అనేది గ్రీవస్థ పుష్పం. ఇక్కడ